जय श्रीमन्नारायण। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीरामनवमी शुभदिन सदर्भंग अंदर की शुभाकांक्षलु तेलुपुतू भगवत शरणागति चेस्तू श्रीराम गुणानुभवान्नी ओकसारी तलुचुकुंदां। चैत्र श्रीमानयं मासः पुण्यपुष्पित काननः अनी वसंत ऋतुवुलो मोदटि मासं मधुमासं अंटारु। पूतेनलु पोंगे मासं चैत्रमासं श्रीमान् अनि चेप्पबडिंदट। एंदुकंटे जगत् कल्याणं कोसं परमात्मुडु अवतरिंचिन विशेष कालं। अंदुके श्रीरामुनि पट्टाभिषेक सुमुहूर्तं पेट्टगाने प्रकृति ताने पुष्पिंचि अलंकरिंचुकुंदट। अटुवंटि नेललो नवमि अंटे अविकार संख्या वैभवं कलिगिन शुभदिनं शुभतिथि श्रीरामनवमि। सकल भारत जाति एकत्वान्नि गुर्तुचेसे शुभदिनं। మానవత్వం ఏ విధంగా ఉండాలో నేర్పించిన భగవంతుని విభవావతార వైభవ ప్రకాశం అయిన రోజు అన్ని పండగల్లాగానే గృహ తిరువారాధన విశేషంగా మనం జరుపుకున్నా అన్ని దేవాలయాల్లోనూ విశేష దినం, విశేషించి శ్రీరామాలయాల్లో మరింత ప్రత్యేకత. మరి భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారామచంద్రుల కళ్యాణ వైభవం అనిర్వచనీయమైనది. ఎన్నో సంవత్సరాల నుండి ఈ టీవీ మీడియా లేనప్పుడు కూడా రేడియోలో భద్రాచల కళ్యాణం ప్రసారం అయ్యేది. చెవులకు ఇంపుగా అందరూ వినేవాళ్ళు. కన్నుల ముందే ఈనాడు ప్రత్యక్షం అవుతుంది కళ్యాణ వైభవం టీవీల ద్వారా. ఎండ వెనుక వాన నిండు హర్షమునిచ్చు అన్నట్లుగా కరోనా కాలం తర్వాత ప్రజా సమక్షంలో శ్రీ సీతారామచంద్ర కళ్యాణ వైభోగం భద్రాచలంలో జరుగుతున్నది ఎంతో విశేషంగా. ఒక భద్రాచలంలోనే కాదు, అన్ని దేవాలయాల్లో కూడా పూర్వ వైభవంగా ఈ కళ్యాణ వైభవాన్ని అందరూ కూడా పాల్గొని సేవించుకుంటున్నారు. శ్రీరామామృతాన్ని హృదయంలో నింపుకున్నటువంటి వాల్మీకి మహర్షి ఒక ఆచార్యుల ఆజ్ఞ కావాలి కనుక శ్రీ నారద మహర్షి ఆజ్ఞతో హృద్యమైన శ్రీరామాయణ రచనకు పూనుకున్నాడట. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపపృచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అని. తపస్సు స్వాధ్యాయం అంటే వేదాధ్యయన నిరతుడైన వాల్మీకి మహర్షి ఎవరి కథ మనందరికీ చెప్పాలో, ఎవరి కథ వలన మనందరి జీవితాలు బాగుపడతాయో, ఏది శ్రేష్టమైనది అని తాను ఆలోచించి అది తనకు ముందే తెలిసిన శ్రీ నారదుణ్ణి ప్రశ్నించి ఆ శ్రీరామాయణ రచనకు పూనుకున్నాడట. సకల సద్గుణ సంపన్నుడైన కళ్యాణ గుణాలను గొప్ప వైభవంతో, అంటే శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణ గుణాలను ఒక 16 గుణాలుగా తాను సాహితీ అమృతంతో అందించడానికి ముందుగానే ఆ వివరాలను మనకు శ్రీరామాయణం రచనకు ముందుగానే తెలియజెప్తారు శ్రీ వాల్మీకి మహర్షి. ఆ విధంగా ఆ సాహితీ అమృతాన్ని, ఆ పరమార్థాన్ని అందరూ గ్రోలే విధంగా వాల్మీకి మహర్షి శ్రీరామాయణాన్ని అనుగ్రహించాడు అని మన పెద్దలు స్తుతిస్తారు. రామో రామో రామైతి ప్రజానాం అభవన్ కథాః అని ప్రజలంతా రాముడు రాముడు రాముడని కథలుగా చెప్పుకుంటూ ఉండేవారట. అప్పుడే కాదు, నేటి కాలంలో కూడా శ్రీరామనామం సదా వినిపిస్తూనే ఉంటుంది. ఆ నామ శబ్దశక్తి వల్ల సకల లోకాలు కూడా, సమస్త జనజీవనాలు కూడా సుఖంగా ఉంటాయిట. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అని శ్రీరామనామం యొక్క ఆ మంత్రం యొక్క గొప్పతనాన్ని మన పెద్దలు స్తుతిస్తారు. ఒక గొప్ప సౌందర్యం, ఒక గొప్ప దేహదారుఢ్యం, వీరత్వం, ప్రేమ, సునీతత్వం, వాత్సల్యం, వినయం, ఇలా ఎన్ని సుగుణాలనైనా మనము శ్రీరామచంద్రుని నుండే అందుకున్నాం. మనందరికీ కూడా ఆ సుగుణాలన్నీ ఆ శ్రీరామచంద్రుడి నుంచే అందాయి. అందుకే మానవ జన్మ యొక్క శ్రేష్టతను నిరూపించిన అవతారం శ్రీరామావతారం. శ్రీకృష్ణుడు పుట్టేటప్పుడు కూడా శంఖచక్ర గదాధారి అయి చతుర్భుజుడై అవతరించాడట. కానీ తల్లిదండ్రులు బెదిరిపోగా వాటిని ఉపసంహరించుకున్నాడట. కానీ అవసరమైనప్పుడు
శ్రీ కృష్ణావతారంలో వాటిని వెలవరించాడట కూడా. అయినా శ్రీరామావతారంలో కేవలం దశరథుడు యజ్ఞం చేసిన యజ్ఞభూమిలో మట్టుకు ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి అని శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించబోతున్నాడని సూచించబడింది. శ్రీరామ సన్నిధాన వర్తులందరికీ కూడా రాముడంటే ఎంతో ప్రేమాట, మా రాముడనే విశ్వాసం కూడానట. కానీ శ్రీరామావతార సమాప్తిలో మట్టుకు సాక్షాత్ పరమాత్ముడే అని తెలిసి వాళ్ళందరూ ఎంతో ఆర్తి చెందారట. అయ్యో, మా రాముడు మావాడు, మనకు దగ్గరవాడు అని ప్రేమించాము కానీ పరమాత్ముడు అని ఆలోచించలేకపోయామే అని అందరూ ఆర్తి చెందుతారట. వాల్మీకి మహర్షి 16 సుగుణాలతో శ్రీరామచంద్ర వైభవాన్ని మానవ జీవన గతికి మార్గదర్శనంగా ఆదర్శంగా సాహితీ సహృదయ ప్రకర్షను నింపి మనకు శ్రీరామాయణంగా అనుగ్రహించాడు అని మన పెద్దలు చెప్తారు. శ్రీరామ గుణశీలాలతో సమానమైనటువంటి సీతాపిరాట్టి సౌశీల్యం కూడా మనకు రామాయణంలో తెలుస్తుంది. అందుకే శ్రీరామాయణానికి సీతాయాశ్చరితం మహత్ అని పేరు కూడా. తుల్యశీలా గుణవతి అని సీతాపిరాట్టి కూడా మన సాంప్రదాయంలో ప్రధానమైన ప్రపత్తి మార్గాన్ని మనకు చూపిందని మన పెద్దలు ఉపదేశిస్తారు. పారతంత్ర జ్ఞానాన్ని, పరమాత్మనిపై విశ్వాసాన్ని, భక్తిభావాన్ని, రక్షకత్వాన్ని, ఆ రహస్య తత్వాన్ని మనకు ఉపదేశించింది సీతాతల్లి అని మనము సీతామాతను పూజిస్తాం. అందుకే వదంతి సకలా వేదాహ సేతిహాస పురాణకాహ అని సమస్త వాంగ్మయము కూడా మనకు చెప్పేది ఒకటే, భగవత్స్వరూపం జీవస్వరూపం. దుఃఖరహితమైన జీవన గతి ద్వారా భగవత్ప్రాప్తి మార్గం ఏమిటి అని ఇటువంటి ఎన్నో రహస్యాలను, మార్గాలను, పరిష్కారాలను, పుణ్యాన్ని, పురుషార్థాన్ని కూడా మనకు అందించే శ్రీరామగుణానుభవంతో మనందరం ఈరోజు తరిద్దాం. నిన్న నేను ఒక బంగారం దుకాణంలోకి వెళ్ళాను. అక్కడ చూశాను ఎంతోమంది ఒకే వస్తువు కొంటున్నారు. కొందరు ఇంటి కోసం, కొందరు దేవాలయం కోసం, కొందరు కొన్ని వేదికల పైన జరిగే కార్యక్రమాల కోసం కొంటున్నారు. అవి ఏమిటి అంటే చాలా ఆశ్చర్యం, ఆనందం కూడా. అవి పుస్తెలు, మట్టెలు జంటలు జంటలుగా కట్టి అమ్ముతున్నారు. అవి అందరూ కొనుక్కొని పోతున్నారు. ఎంత శుభప్రదం అది! శ్రీ సీతారామచంద్రుల కళ్యాణానికి కొంటున్నారు. అదే లోక కళ్యాణం కూడా. ఎందుకంటే సర్వజనులు కూడా, సర్వ మతాలు కూడా కోరుకునేది ఒక్కటే, భగవంతుడు అన్ని రూపాల్లో కూడా అందరినీ ఆనందంగా ఉంచాలి, ఆపదల నుంచి అందరినీ రక్షించాలి. అంటే సర్వ మూల శక్తి అయిన పరమాత్ముడి హృది నిండా దయా వాత్సల్యం నిండి ఉండాలి. అలా ఉండాలంటే కరుణాస్వరూపిణి అయిన అమ్మవారు భగవంతుని ఎదపైననో అంకము పైననో స్వామికి చేరువగానే ఉండాలి. ఆ విధంగా ఈ కళ్యాణ మహోత్సవాలని అందరూ జరిపిస్తున్నారు. సీతారామచంద్రులు కూడా అలాగే. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణం బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని వామాంకమందు సీతాదేవి కూర్చున్నట్లుగా మనము శ్రీ సీతారామచంద్రులను ఆరాధిస్తాం. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం లోక కళ్యాణం. ఈరోజు శ్రీరామనవమి ప్రత్యేక ఆరాధనలతో మనందరం కూడా తరిద్దాం. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలుపుతూ భగవత్ శరణాగతి చేస్తూ జై శ్రీమన్నారాయణ.